అది ఒక అందమైన వేసవి సాయంత్రం. ఇంట్లో వాళ్ళంతా మామయ్య కృష్ణ పెళ్లిలో చాలా బిజీ అయిపోయారు. ఇల్లు మొత్తం చాలా సందడిగా, ఇంట్లో వాళ్ళంతా పెళ్లి పనుల్లో చాలా బిజీ అయిపోయారు. అందరి పిల్లలతో పాటు చంటి ఆడుకుంటూ ఉన్నాడు. అలా చాలాసేపు ఆడుకున్న తర్వాత చంటి మేడపైకి వెళ్ళాడు. ఆ సాయంత్రం వేళ సూర్యాస్తమయాన్ని చూడమంటే చంటికి చాలా ఇష్టం. అందుకని తను అలానే ఆ సూర్యాస్తమయాన్ని చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి తన భుజం మీద ఎవరో చేయి వేసినట్టు చంటి గమనించాడు. తిరిగి చూస్తే అక్కడ చంటి వాళ్ళ తాతయ్య. చంటికి తను వాళ్ళ తాతయ్య అని తెలియదు, ఎందుకంటే తనను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కానీ వాళ్ళ ఇంట్లో గోడపై ఆయన ఫోటో ఉంది. ఆయన చనిపోయి సుమారు 7 సంవత్సరాలు అవుతుంది. ఆయన తన మనవడితో ఆడుకుంటూ చాలా మాటలు చెప్తూ ఉంటాడు. చంటి కూడా అక్కడే మేడపై ఆయన చెప్పే మాటలన్నీ వింటూ చాలాసేపు అక్కడే ఉంటాడు. కింద వాళ్ళమ్మ మాత్రం చంటిని వెతుకుతూ ఉంటుంది. కాసేపటికి వీడు టెర్రస్ పైకి ఏమన్నా వెళ్ళాడా అని పైకి వచ్చి చూస్తే చంటి అక్కడ గోడపై కూర్చొని గాల్లో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి వాళ్ళమ్మ చంటి దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి, చంటి ఏంటి ఇక్కడ కూర్చున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. దానికి చంటి, తాతయ్యతోనే కదమ్మా, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని అంటాడు. ఆ మాటకు వాళ్ళమ్మకు భయం వేసి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, తాతయ్య ఎక్కడున్నాడు చెప్పకుండా పైకి వచ్చి, పైగా తాతయ్య గీతయ్య అని పిచ్చి పిచ్చి మాట్లాడి నాతో చెప్తున్నావు, ముందు కిందకు పదా అని అంటుంది. దానికి చంటి, లేదమ్మా నా పక్కనే ఉన్నాడు తాతయ్య, మా అమ్మాయి పెళ్లి చూడ్డానికి వచ్చా అని చెప్పాడు. ఇంతసేపు మేమిద్దరం కలిసి ఆడుకున్నాం, అలాగే నీకు కూడా నాలా సూర్యాస్తమయం చూడడం అంటే చాలా ఇష్టమంట కదా, తాతయ్య చెప్పాడు అని అంటాడు. ఆ మాటలు విన్న వాళ్ళమ్మకు ఒక్కసారిగా గుండెలు జల్లుమంటాయి. ఆవిడకు భయం వేసి, అసలు నువ్వు ఇంతవరకు తాతయ్యని ఎప్పుడు చూడలేదు కదరా, నీకెలా తెలుసు అని అంటే, దానికి చంటి, మన ఇంట్లో గోడపైన ఫోటో ఉంది కదమ్మా అని అంటాడు. ఆ మాటలన్నీ విన్న వాళ్ళమ్మకు గుండె ఆగినంత పనైతుంది. అప్పుడు ఆవిడ చంటి పక్కన చూస్తుంది. ఏదో గాల్లో పొగలాగా ఎగిరి వచ్చి తన తలపై నిమురుతూ ఉన్నట్టు తను భావిస్తుంది. అది చూసి వాళ్ళమ్మకు ఏడవాలో లేక భయపడాలో అర్థం కాక వెంటనే చంటిని తీసుకుని కిందకు పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళ తమ్ముడు పెళ్ళైన మరుసటి రోజు ఆవిడకు నిన్న రాత్రి జరిగిన విషయమంతా వాళ్ళ భర్తతో చెప్తుంది. తర్వాత నుంచి చంటిని టెర్రస్ పైకి ఒంటరిగా ఆడుకోవడానికి వెళ్తానంటే వాళ్ళమ్మ పంపించేది కాదు. తన తండ్రి తన కొడుకు పెళ్లి చూడ్డానికి వచ్చాడని చాలా ఆనందపడుతుంది. ఏది ఏమైనా ఆవిడకు తన జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన అది. సో స్టోరీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఇలా మీకు తెలిసిన రియల్ లైఫ్ హర్రర్ స్టోరీస్ని మన ఛానల్లో షేర్ చేసుకోవాలంటే మిస్టర్ ఇంట్రోవర్ట్ తెలుగు అనే పేజ్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా. అంతవరకు మేము మిస్టర్ ఇంట్రోవర్ట్ సైనింగ్ ఆఫ్. బాయ్.